हेलो गाइस वेलकम बैक अनदर वीडियो गाइस एपिसोड लेते मन को चाल मंद कामेंट्स अयिते अडुगुतुन्नारु GTA 5 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్రాక్ దొరుకుతుందా లేదంటే ఎంత పర్చేస్ చేయాలి ఎంత రేట్ ఉంటుంది ఎంత కాస్ట్ ఉంటుంది మనం ఎక్కడి నుంచి కొనుక్కోవాలి అని చాలా డీటెయిల్స్ అయితే అడిగారు మన కామెంట్స్ లో అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళందరి కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాం గాయస్ మీ అందరికీ శుభవార్త ఏంటంటే మనకు GTA 5 గేమ్ అయితే వాళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఎపిక్ లాంచర్ వాళ్ళు అయితే మనకు గేమ్ని అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇదే మంచి అవకాశం గాయస్ ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫటాఫట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇది ఈ అవకాశం మళ్ళీ దొరకదు మనం ఒకవేళ మీరు గేమ్ పర్చేస్ చేయాలనుకుంటే 2000 పెట్టి పర్చేస్ చేయాలి గాయస్ నేను ఆఫ్టర్ ఒక 3 మంత్స్ బిఫోర్ ఏమో పర్చేస్ చేశాను 2000 పెట్టి కానీ ఇప్పుడు నేను ఏం నాకు 2000 అయితే రివర్ట్ రిటర్న్ అయితే రావు కదా మీకైతే ఇప్పుడు ఫ్రీగా వస్తుంది ఆ గేమ్ అయితే మీరు ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కానీ కొన్ని రోజులు మాత్రమే కాబట్టి మీరు ఫటాఫట్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ స్టెప్స్ ఏంటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి మీ గూగుల్ క్రోమ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో ఎపిక్ లాంచర్ అని కొట్టండి ఎపిక్ గేమ్ స్టోర్ డౌన్లోడ్ ఓకే మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కదా ఆ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎపిక్ గేమ్ స్టోర్ అని దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ అని ఇక్కడ చూడొచ్చు మీకు డౌన్లోడ్ ఎపిక్ స్టోర్ లాంచర్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి గైస్ మనకు చూడొచ్చు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది గేమ్ అయితే అది లాంచర్ అయితే డౌన్లోడ్ అవుతుంది గేమ్ కాదు సారీ ఓకే మనకు లాంచర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఓకే ఓపెన్ చేస్తున్నాను మీకు డిఫాల్ట్ ఇన్స్టాల్ చేసేయండి నెక్స్ట్ ఎస్ ఫటాఫట్ ఇన్స్టాల్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకే మనకు కాస్త టైం అయితే తీసుకుంటుంది నో ప్రాబ్లం మీ ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది చూడొచ్చు మనకు 389.2 MB మనకు లాంచర్ సైజ్ వచ్చేసి మనకు ఫటాఫట్ అయిపోతుంది నో ప్రాబ్లం ఓకే మనం బ్రౌజర్ అయితే క్లోజ్ చేద్దాం బ్రౌజర్తో పని లేదు మనకు ఓకే సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయిపోయింది గాయస్ ఇక్కడ చూడొచ్చు డెస్క్టాప్లో మనకు ఐకన్ కూడా వచ్చేసింది ఇక్కడ ఎపిక్ గేమ్స్ లాంచర్ ఓకే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది మనం ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే మనకు లోడ్ అవుతుంది ఓకే గైస్ నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది నాకు ఎపిక్ గేమ్స్ అకౌంట్ అయితే ఆల్రెడీ ఉంది నాకు ఆల్రెడీ మీరు ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే పెద్ద కష్టమైతే కాదు మీరు ఒకవేళ జీమెయిల్ అకౌంట్ ఉంటే జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు లేదంటే ఫేస్బుక్తో కూడా లాగిన్ అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు లేకపోతే ఒక కొత్త అకౌంట్ కొత్త నేమ్ కానీ కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవాలని కూడా క్రియేట్ చేసుకోవచ్చు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది గైస్ ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను నా నేమ్ వచ్చేసి హైఫై గేమ్ అని పెట్టుకున్నాను నా అకౌంట్కి అయితే ఇక్కడ ఒక్కసారి నా అకౌంట్ చూపిస్తాను మీకు కావాలంటే సైన్ అవుట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ అవుతాను గైస్ ఒక్కసారి మీకోసం ఓకే ఒక గైస్ మీకోసం బ్యాక్ అయితే వచ్చాను ఒకసారి సైన్ అవుట్ అయితే అయ్యాను ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫేస్బుక్ గూగుల్ మనకు ప్లే స్టేషన్ ఎక్స్బాక్స్ అలాగే స్విచ్ ఈ 5 అకౌంట్లలో మీకు ఏ అకౌంట్ ఉన్నా ప్రాబ్లం లేదు మన ఇండియాలో ఎక్కువ మటుకు అయితే మనకు గూగుల్ కానివ్వండి ఫేస్బుక్ అకౌంట్ అకౌంట్లు అయితే ఉంటాయి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి ఒక్క యూజర్కి అయితే మాక్సిమం ఉంటాయి జీమెయిల్ అకౌంట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా ఉండకపోయినా ఎందుకంటే మన మొబైల్లో ప్లే స్టోర్ ఇన్స్టాల్ అయ్యారు ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా జీమెయిల్ అకౌంట్ అయితే కంపల్సరీ కావాలి కాబట్టి నేను ఇప్పుడు గూగుల్ మీద క్లిక్ చేస్తున్నాను నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది మీకు చూపిస్తున్నాను ఎలా మీకు ఎలా లాగిన్ అవ్వాలో ఓకే కానీ నా అకౌంట్ ఉంది నా హైఫై గేమర్ అకౌంట్ నా యూట్యూబ్ ఛానల్ అకౌంట్ అదైతే సెలెక్ట్ చేస్తున్నాను నేను నాకు 2-3 అకౌంట్స్ ఉన్నాయి ఓకే కంటిన్యూ ఒకే సక్సెస్ఫుల్ అని చూడండి గైస్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం అయితే మీకు మీ నేమ్ కానివ్వండి మీకు ఒక క్యారెక్టర్ ఐడి ఏది పెట్టుకోవాలనుకుంటున్నారు అవన్నీ అడుగుతుంది ఫస్ట్ టైం కాకపోతే ఆటోమేటిక్ లాగిన్ అయిపోతుంది అనమాట మీకు పెద్ద హెవీగా అయితే అనిపించదు సింపుల్ అర్థమవుతుంది గైస్ మీ యూజర్ ఐడి మీ నేమ్ అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే మనకి ఇక్కడ లాంచ్ కూడా రెడీ అయిపోయింది చూడొచ్చు ఓకే ఇక్కడ మనకు ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇందులో డౌన్కి వస్తే కొంచెం స్క్రోల్ చేస్తే చూడొచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రీ గేమ్స్లలో GTA 5 గైస్ ఇంతకంటే మంచి అవకాశం అయితే దొరకదు డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి గైస్ చాలామందికి అయితే GTA 5 గేమ్ ఆడాలనుకుంటారు కానీ క్రాక్ ఇన్స్టాల్ చేసుకుంటారు గేమ్ క్రాష్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అవుతుంటాయి ఓకే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనకు ఓన్లీ డేట్ కూడా ఇచ్చాడు గైస్ ఇక్కడ ఒక్క నిమిషం బ్యాక్ వెళ్దాం ఒక్కసారి హోమ్లోకి స్టోర్ సారీ ఇక్కడ చూడొచ్చు మనకు May 21 వరకు మాత్రమే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు డేట్తో సహా ఇచ్చాడు May 21 8:30 PM వరకు మాత్రమే అవకాశం అయితే ఉంది ఫ్రీగా అది కూడా మనకు ప్రైమ్ ఎడిషన్ వస్తుంది గైస్ అంటే మీరు రోల్ ప్లే ఆడొచ్చు ఆన్లైన్ గేమ్స్ కూడా ఆడొచ్చు అంటే మీరు రోల్ ప్లే ఒక్కటే కాదు అంటే ఆన్లైన్ వర్షన్ కూడా మీరు ఈజీగా అయితే ఆడుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓన్లీ స్టోరీ మోడ్ మాత్రమే కాదు మీరు ఆన్లైన్ గేమ్ కూడా మీరు ఇందులో అయితే ఆడొచ్చు కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం అయితే దొరకదు గైస్ ఖచ్చితంగా మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఉంటే గేమ్ పర్చేస్ చేయడం డబ్బులు అంతా ఖర్చు పెట్టడం అవసరం లేదనుకుంటే
ఆగింటే ఇప్పుడైతే ఫ్రీగా వచ్చింది కాబట్టి డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తాను, ఓపెన్ చేస్తున్నాను గేమ్ని అయితే. కంటిన్యూ. మీరు 18 అబో అయితే ఉండాలి ఏజ్ కంపల్సరీ. ఓకే చూడొచ్చు గైస్, ఇక్కడ మనకు గెట్ అని ఉంది కదా, గెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. చూద్దాం, మనకి రీడైరెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. లోడింగ్ యువర్ ఆర్డర్, లోడ్ అవుతుంది గైస్. మనం ఇక్కడ చూడొచ్చు మనకు చాలా టైం అయితే తీసుకుంది లోడింగ్ అయితే. సర్వర్ చాలా బిజీగా ఉన్నట్టుంది, ఫుల్ టు ఫుల్ అందరూ, ఎందుకంటే ఫ్రీ కాబట్టి చాలామంది డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి చాలా టైం అయితే తీసుకుంది. మీరైతే వెయిట్ చేయండి గైస్, క్లోజ్ మాత్రం చేయకండి, నేను వెయిట్ చేశాను. ఓకే చూడొచ్చు మనకు చెక్అౌట్ కార్డ్కి అయితే వచ్చేసింది డైరెక్ట్గా. పేమెంట్ అయితే మనకు ఇందులో ఉండదు, ఫ్రీ గేమ్ కాబట్టి మనకు పేమెంట్ అయితే ఎటువంటి పేమెంట్ మీద అయితే చూపి డైరెక్ట్ మనకు చెక్అౌట్ కార్డ్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ క్లిక్ మార్క్ చేసి మీరు ప్లేస్ యువర్ ఆర్డర్ కొట్టేస్తే అయిపోతుంది, మనకు కన్ఫర్మ్ అయిపోతుంది మన ఆర్డర్ అయితే. ఓకే థ్యాంక్ యూ, మన ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది గైస్. ఓకే గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు లైబ్రరీలో అయితే యాడ్ అయిపోయింది. ఆల్రెడీ నేను ఫోర్ట్ నైట్ కూడా ఆడాను గేమ్ అయితే, అందుకోసం నాకు ఫోర్ట్ నైట్ కూడా పక్కన చూపిస్తుంది మీకు. ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తాను ఇన్స్టాలేషన్ మీద. ఓకే చూడొచ్చు నేను సి ఏదో ఒకటి, మీకు ఎక్క ఏ హార్డ్ డిస్క్లో స్పేస్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను బ్రౌజ్ చేస్తాను, ఒకసారి డెస్క్టాప్ పెట్టేస్తున్నాను డిఫాల్ట్గా. అక్కడ ఆల్రెడీ గేమ్ అయితే ఉంది, మీకు గేమ్ సైజ్ చూపించడానికి అయితే నేను ఇన్స్టాల్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే ఇన్స్టాల్. ఓకే చూడండి గైస్, ఇక్కడ చూడొచ్చు మనకు 95.62 GB అయితే గేమ్ సైజ్ అయితే మనకు 95 GB అక్షరాల 95 GB అయితే ఉండాలి మీకు స్టోరేజ్ డెఫినెట్గా. నాగర డెస్క్టాప్లో ఓన్లీ సి డ్రైవ్లో ఓన్లీ 74.8 GB మాత్రమే అవైలబుల్ ఉంది, ఇంకా 20 GB మనకు అవైలబుల్ అయితే లేదు కాబట్టి నాకైతే ఇన్స్టాల్ అయితే అవ్వట్లేదు. నాకు స్పేస్ లేదు మెయిన్గా డిస్క్లో, హార్డ్ డిస్క్లో కాబట్టి నాకు ఆల్రెడీ నాకు గేమ్ ఉంది, నాకు ఇన్స్టాలేషన్ అవసరమే లేదు. బట్ మీరు ఖచ్చితంగా మీకు హార్డ్ డిస్క్లో 100 GB స్పేస్ అయితే ఉండాలి గేమ్ కోసం, 100 GB పక్కా గైస్. ఎందుకంటే మీకు మళ్ళీ రాక్ స్టార్ కానివ్వండి, రాక్ స్టార్ లాంచర్ కానీ అవి కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు మినిమం 100 GB అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే మనకు ఒకవేళ మీరు గేమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మన పీసీ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి ఒకసారి చూద్దాం మనం ఒక్కసారి బ్రౌజర్లో. గైస్ మనం పీసీ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టు అయితే మనకు GTA 5 వాళ్ళు అయితే ఇచ్చిన పీసీ రిక్వైర్మెంట్స్ అయితే ఇవి అయితే. మనకు మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు ఓఎస్ విండోస్ 8 కానివ్వండి, 9 కానివ్వండి, 7 కానివ్వండి, సరే 9 అంటున్నాను, 10 కానివ్వండి, 8.1 కానివ్వండి, విండోస్ 10 కానివ్వండి. మనకు 64 బిట్ అయితే ఉండాలి ఓఎస్ అయితే. 32 బిట్ ఉంటే మీకు వర్క్ అయితే చేయదని చెప్తున్నాను. మనకి ఇక్కడ 64 బిట్ అయితే ఇచ్చారు వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. మనకు ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉన్నా మీకు అయితే వర్క్ చేస్తుంది. మనకు మోడల్తో సహా ఇచ్చాడు Q6600. మనకి ఇది 2.4 GHz స్పీడ్తో అయితే ఉంటుంది మనకు ప్రాసెసర్ అయితే. అలాగే మనకు AMD చూసుకున్నట్టయితే మనకు 9850 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ ఎపిసోడ్ నా స్టార్టింగ్ పీస్ వచ్చేసి పొటాటో పీస్ అనమాట, దాంట్లో ఇంటెల్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉండే, 6 GB ర్యామ్ ఉండే, 2 GB గ్రాఫిక్ కార్డ్ ఉండే. కానీ నాకు గేమ్ అయితే చాలా బాగా రండి, కానీ కొంచెం ఫ్రేమ్స్ డ్రాప్స్ అయితే ఉంటే మనకు 30 FPS మాత్రమే వస్తుంది. మనకు హెవీగా అయితే ఆన్లైన్ గేమ్ స్మూత్గా అయితే రన్ అవ్వదు నార్మల్ పీసెస్లో అయితే. మనకు మెమరీ అంటే మనకు ర్యామ్ వచ్చేసి 4 GB ఉండాలి మినిమం రిక్వైర్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీడియో కార్డ్ ఎన్విడియా 9800 GT 1 GB అనే రిక్వైర్మెంట్ చేస్తున్నాడు మనకి. ఇక్కడ చూడొచ్చు మినిమం 1 GB అని ఉండాలి, నేనైతే 2 GB ఉన్నాను దగ్గర గ్రాఫిక్ కార్డు. అప్పట్లో స్టార్టింగ్లో ఆడినప్పుడు నేను GTA 5 అది క్రాక్ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు చూసుకున్నట్టయితే మనకు మినిమం 1 GB అని ఉండాలి. అలాగే సౌండ్ కార్డ్ అంటే మనకు DirectX 10తో మనకి ఏ సిస్టమ్ అయినా DirectX 10 ఉంటాయి కంపల్సరీ. మనకు హార్డ్ డిస్క్ స్పేస్ వచ్చేసి మనకు 65 GB చూపిస్తున్నాడు, కానీ మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి అక్కడ 95.20 GB గైస్. మీరు 95 అంటే మీకు మినిమం 100 GB కంపల్సరీ ఉండాల్సిందే, వేరు లేకపోతే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోలేరు. ఓకే ఇంకా అంతకన్నా మీకు స్పెక్స్ ఎక్కువ ఉంటే ఇంకా మంచిది, మంచి మంచి పీసెస్ ఉంటే మీరు డెఫినెట్గా ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి గైస్. డెఫినెట్గా ఇన్స్టాల్ చేసుకోండి గేమ్ని అయితే, మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి మీరైతే మిస్ చేయకండి గేమ్ని అయితే. ఓకే చాలామంది అడిగారు కామెంట్స్లో అయితే, బ్రో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. మనకి అవకాశం అయితే మీరు పోగొట్టుకోకండి, డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ దయచేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతుంటారు కదా GTA 5 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని. వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం మనం అన్ని వాళ్ళ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అర్థమవుతుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఓకే గైస్ ఈ వీడియోలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఐ సీ యూ గైస్, ఐ విల్ కచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్, అండ్ స్టే హోమ్ స్టే సేఫ్. బై బై నౌ.